హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్మ్ వీడియోస్ ఈ యొక్క వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ టైపింగ్ ఎగ్జామ్కి ఉన్నటువంటి సెకండ్ షిఫ్ట్ గురించి రివ్యూ అండ్ అనాలిసిస్ అయితే చూద్దాము మన రివ్యూలో చూసుకున్నట్లయితే ఎగ్జామ్ మోడ్ ఎలా ఉందంటే ఈజీ మోడ్ అయినా ఉందని చెప్తున్నారు మన సబ్స్క్రైబరు అయినటువంటి అప్పల సూర్య అప్పలనాయుడు అని పూర్తి డీటెయిల్స్ ఎంక్వైరీ చేయడం జరిగింది అతనికి వచ్చినటువంటి ఎగ్జామ్ మోడల్ ప్రతి ఒక్కటి నేను మీకు కంప్లీట్గా చెప్తాను ఎగ్జామ్ మోడ్ వచ్చేసరికి చాలా ఈజీగా ఉంది ఇంకా ప్యాసేజ్ అనేది సింగిల్ సింగిల్ ప్యాసేజ్ మాత్రమే ఇవ్వటం జరిగింది అది కూడా స్క్రోలింగ్ కూడా ఇవ్వటం జరిగింది త్రాడ్ స్క్రోలింగ్ అయితే ఉంది ఆటోమేటిక్గా కాదు మనమే స్క్రోల్ చేసుకోవాలి ఇంకా ఉన్నటువంటి క్యాపిటల్ లెటర్స్ కామాస్ ఇంకా ఇవి చూసుకున్నట్లయితే క్యాపిటల్ లెటర్స్ ఒక ఫైదాకే ఇవ్వటం జరిగింది ఇంకా కామాలు కూడా అక్కడ ఒకటో రెండో తగిలినాయి ఇంకా నెంబర్స్ కానీ ఏదైనా డిజిట్స్ కానీ ఏమి ఇవ్వలేదు డేట్ కానీ ఇంకేది కూడా సింబల్స్ కానీ ఏమీ ఇవ్వలేదంట ఇంకా అది స్క్రోలింగ్ అయితే ఉంది ఇంకా ప్యాసేజ్ వచ్చేసరికి షార్ట్ ప్యాసేజ్ మాత్రమే ఉంది ఎక్కువగా అయితే లేదని కూడా చెప్తున్నాడు ఇంకా టైం అనేది సరిపోతుంది టైం అనేది సరిపోయింది అతనికి యావరేజ్గా వన్ మంత్ బ్యాక్ కూడా మరి టైపింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా టైపింగ్ చేయడానికి బాగుందని మన బ్రదర్ చెప్పడం జరిగింది ఇంకా కొంతమందికి ఇష్యూ అక్కడ ఉంటుంది అంటే కీబోర్డ్ ప్రాబ్లం అనమాట మనం మనం టైప్ చేసినటువంటి మనం ప్రిపేర్ అయినటువంటి కీబోర్డ్ ఒకలాగుంటే దీని యొక్క కీబోర్డ్ వేరేలాగా ఉండటం జరిగింది అంటే మనకి అక్కడ ప్రజెంట్ ఉన్నటువంటిది కొంచెం అది కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు ఇంకా చివరిలో రిజల్ట్స్ వచ్చేసరికి ఎలా ఉంటుంది మనకి ఎన్ని స్ట్రోక్స్ అనేది టైప్ చేసామని ఇస్తున్నాడు మన బ్రదర్ వచ్చేసరికి పదిహేను వందల నలభై ఆరు స్ట్రోక్స్ అయితే ఇవ్వటం జరిగింది కానీ మనము కొన్ని చాట్లలో టెలిగ్రామ్ కానీ వాట్సాప్ చాట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి రెండు వేల ఐదు వందల స్ట్రోక్స్గా దాకా కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారంటే వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు వాళ్ళకి మంచి అది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే కాబట్టి మనకి సిబిటీ టూ మార్క్స్ ఆధారంగానే ఇవ్వబడిద్ది జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ టైపింగ్ ఎగ్జామ్ కానీ సైకో ఎగ్జామ్ మట్టికి మనకి వెయిటేజ్ ఉండటం జరిగింది ఇందులో మీరు క్వాలిఫై అయ్యి సిబిటీ టూలో మంచి స్కోర్ ఉంటే మీకు రావడానికి ఛాన్సెస్ ఉంది ఇది ఎగ్జామ్ ఒక వచ్చేసరికి ఈజీగా ఉంది క్యాపిటల్స్ కామర్స్ నెంబర్స్ అయితే లేవు స్క్రోలింగ్ అనేది మనము టూ టైము స్క్రోల్ చేసుకుంటే మనకి ప్యాసేజ్ కంప్లీట్గా కనపడిద్ది స్క్రోలింగ్ వచ్చేసరికి అది మాన్యువల్ స్క్రోలింగే ఇంకా మన బ్రదర్ వచ్చేసరికి ఒకసారి మాత్రమే పూర్తి ప్యాసేజ్ని టైప్ చేయటం జరిగింది ఉన్న ట్వంటీ టెన్ మినిట్స్లో ఇంకా ప్యాసేజ్ షార్ట్ ప్యాసేజ్ ఇవ్వటం జరిగింది టైం సరిపోయింది కీబోర్డ్ ప్రాబ్లం అనేది కొంచెం అనిపించింది ఓకేనా ఇంకా రిజల్ట్స్ స్ట్రోక్స్ అనేవి బాగానే ఉన్నాయి ఇది మన సెకండ్ షిఫ్ట్ రివ్యూ ఇంకేదన్నా డౌట్లు ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్